కొరళవంశం. వస్తానండి, అవతల బోల్డ్ మందికి వంచాలి లగ్న పత్రికలు. సెంతకాయలు అమ్ముకునేదానికి సిరిమాలత్యం పడితే సెంతకాయని చూసి సి పంకర టెంకరగా ఉంది, ఇదేం కాయా అని అడిగిందంట. అట్టుంది కథ. ఏంట్రా, ఇది విషం, ఇది కిసనాలు, ఇది తాడు. అర్జెంట్ గా చచ్చిపోవాలంటే ఈ మూడిట్లో ఏది బెటర్ చెప్పు డాడీ. ఈ విషం తాగి, ఈ కిరసనాయలు మీద వసుకుని, ఈ తాడు ఊరేసుకుని అగ్గిపూల లపక్కి నెలిగించుకున్నారనుకో తప్పక్కన ఎగిరిపోతారా. అవును, ఎంతకీ ఈ ఏర్పాట్లన్నీ ఎవరు సాగు కోసమో. నేనే ఆత్మహత్య చేసుకున్నా అనుకుంటున్నాను. నా బావి పేషెంట, నువ్వు బతికొండంగానే నీ ముఖం పగలు చూస్తే రేత్రి కళ్ళలోకి వస్తుంది. అత్తానికి నువ్వు సచ్చి దెయ్యమయ్యావనుకో, దెయ్యాలు కూడా బెదిరి సస్తాయి. నువ్వు సచ్చకరా. సచ్చుతా. సచ్చకరా. నేను సచ్చుతా. అయినా అంత అర్జెంట్ గా సత్తాల్సిన కర్మ నీకేంట్రా ఇప్పుడు? ఎందుకా, నేను పిల్లని లవ్ చేశా, ఆ పిల్లను నేను పెళ్లి చేసుకుంటానంటే నువ్వు నో అంటావు. నేను నీ మాట వినను అంటే ఆ ఆస్తి కవర్ ఎవరికైనా ఇచ్చేస్తాను అంటావు. నువ్వు ఇచ్చేసే ఆస్తి కవర్ కంటే నేను ఇచ్చేసిన మనసే నాకు ముఖ్యం. అందుకే నేను చచ్చుతా. ఓరి నా బొగ్గుకొండా, నువ్వు పేషెంట్ అవడం నాకు కావాలి గాని పేడెత్తుకుని అమ్మాయిని తీసుకొచ్చి నానా నేను దీన్ని ప్రేమించాను అని చెప్పు, నేను చేయకపోతాను. అవును, ఎంతకే ఎవరమ్మాయి ఒకట. అట్లా సిగ్గుపడబోకరా, చాలా సండాలంగా ఉంది. ఎవరో చెప్పు. అది అది జానకమ్మ. ఏంటి జానకమ్మ? అమ్మా, నీ కను పిచ్చిగా నెక్కిందంట్రా, నా వయసావిని నువ్వు ఉపయోగించట్రా. జానకమ్మ కాదు డాడీ, ఆవిడ మనవరాలు సౌందర్యను లవ్. ఆవిడ మనవరాలా? నా ఎదుకున్నా నా బొగ్గుకొండ కదే. రే, జానకమ్మ గారితో ఇయ్యమందటం అంటే నేను మాత్రం కాదంటని చెప్పు. వెంటనే వెళ్ళి వాళ్ళతో మాట్లాడి ఆ ముఖరతం పెట్టించుకొస్తా. అబ్బా, కింద ఒత్తులు తీసేసి ప్రాణాలు తీసేస్తున్నావు డాడీ. ముఖరతం కాదు డాడీ, ముహూర్తము. ముహూర్తము అదే వా, ముఖరతము అదే పెట్టించుకొస్తా. డాడీ, నేనింకో డాడీ కాకుండా నీకే పుట్టినందుకు నాకు పిచ్చి హ్యాపీగా ఉంది డాడీ. ఆనందమా ఆనందమాయని ఈ అందగాడు పెళ్లి కొడుకాయని. తాతబ్బాయి గారు, ఈ శుభ సమయంలో మీకు ఇష్టం చెప్పాలండి. మా బుల్లిరాజు గారు పుట్టినప్పుడు, నా గురించి డాడీ చెప్పు చెప్పు చెప్పు. మా బుల్లిరాజు గారు పుట్టినప్పుడు మా ఆవిడికి పురుడు పోసిన మంత్రసాని నేను చూసి పుట్టింది పంది పిల్లమా అనుకుని అని అడిచి ముడిచిపోయిందండి. డాడీ, ఇప్పుడు అవనెందుకు? ఊరుకోవా, మన జీవితాల్లో గొప్ప ఈ చిత్రాలు జరిగినప్పుడు 10 మందికి చెప్పుకోవాలా. ఇప్పుడు మంత్రసాని ముడిచిపోయింది కదండి, ఇకపోతే మా ఆవిడ ఎట్టని సేపులే నా కొడుకుని కన్నానని బెంగపడి పురిటిస్తాను అవ్వకముందే చచ్చిపోయిందండి. డాడీ, నేను నీ కడుపున పుట్టపట్ట కదా నాకు ఈ ఫేస్ వచ్చింది. నేను ఇంకొక నాన్నకు పుట్టిన అందంగా పుట్టి ఉండేవాడిని. ఇంకో చూడు, కాకి పిల్ల కాకి ముద్ర, నీ మొహం ఎప్పుడు నాకు ముద్దొత్తనే ఉంటుందా కన్నా. ఇకపోతే మా ఆవిడ చచ్చిపోయింది కదండి, ఈయన్ని ఎత్తుకోవడానికి వచ్చిన పని పిల్లలండి. ఈయన చూసి దడుచుకుని పరుగో పరుగో పారిపోయాడండి. అసలు ఈడికి ఈ జన్మలో పెళ్ళవుద్దా అని నేను ఈ ఆడవని రోజు లేదనుకోండి, అట్లాంటిది మా బుల్లిరాజు గారికి మీ అమ్మాయితో పెళ్లి కుదరటం నిజంగా మా అదృష్టం కదండి. మీలాంటి వారితో వీయమంతరం మా అదృష్టం. చాలా అంత మాట్లాడతారు. పొంతులు గారు, ముఖరతం పెట్టేయండి. అయ్యా, ఈనాటికి సరిగ్గా 4వ రోజుకు ఓ మంచి దివ్యమైన ముహూర్తం ఉంది. అయితే అదే కాయ చేసేయండి. ఏంటండి? అట్లాగే ఏమండే, మా ఓడికి పెళ్లి ఖాయం అయితే మా నూరు దేవాలయంలో దేవుడికి అభిషేకం చేయిస్తానని మొక్కుకున్నానంటే ఆ అభిషేకం ఇలా జరిపిస్తున్నాను. మీరందరూ పెళ్లి కూతురు తీసుకుని తప్పకుండా రావాలి. అమ్మో జానకమ్మ, నువ్వు కూడా తప్పకుండా రావాలి. ఎంత మాట, తప్పకుండా వస్తాను. తగినమ్మా, వస్తానండి. అమ్మా, పల్లాటి నాగమ్మ లెవెల్ లో పథకాలు వేసి ఈ పెళ్లి జరగడదాం చూసావు, అది తెలుసుకోలేనంత ఎదవని కాదు నేను. మీ అందరికీ చల్లారదాకా టైం ఇస్తున్నా. నా కొడుకుని ఎక్కడ దాచారో చెప్పకపోతే మీ అందరి బతుకులు చల్లారిపోతాయి. నిజంగా బుల్లిరాజు వేయడం మాకు తెలియదండి. నేను ఇంకేమీ దలుచుకోలేదు. మీకు ఇచ్చిన గడువు లోపల మీరు నిజం చెప్పాలి, అదే నేను వినాలి, అంతే. గడువు దాటిపోయిందిరా, మిమ్మల్ని అందరినీ చంపేస్తా, నిజం చెప్పండి. బాబుగారు బాబుగారు, బుల్లిరాజు గారిని ఎవరో చంపేసి చెరువులో పడేసి.
ధర్మానికి మారు పేరైన మీ కన్న కొడుకు మీద ఎవరు పగ పెంచుకున్నారో గాని మొహం నామరూపాలు లేకుండా చెక్కేశారు బాబా. నిన్ను ఊరి ప్రెసిడెంట్ చేద్దాం కదా అని ఎన్ని కలలు కన్నానరా, అప్పుడే నీకు నూరేళ్ళు నిండిపోయినాయిరా. బుల్రాజు బుల్రాజు వచ్చారంటారు గారు, రండి చూడండి ఈ ఘోరం చూడండి. పెద్ద మనుషులు అనుకున్న వాళ్ళందరూ కలిసి పన్నాగం పన్ని నా బిడ్డను పొట్టలు పెట్టుకున్నారండి. నా బిడ్డ చావు కారణమైన వాళ్ళు ఎవ్వరూ బతికి బట్టగట్టడానికి వెళ్ళేదండి. మీ ఆవేశానికి అసలు తగ్గించుకోండి. అసలు మీ అబ్బాయిని ఇతనే చంపాడు అనడానికి సాక్ష్యం ఏమిటి? సాక్ష్యం ఏంటండి, ఈడో పిల్లలు ప్రేమించాడంట, ఆ పిల్లనే మా అబ్బాయి పెళ్లి చేసుకోబోతుంటాను. వీళ్ళందరూ కలిసి ఆ పెళ్లి ఆపుదాం చూశారండి, అది కుదరం పోయేటప్పటికి ఈ ఘోరం తలపెట్టారండి. ఓకే ఓకే, మీరు ఆవేశపడకండి, ఆ విషయాలన్నీ చూసుకోవడానికి మేమున్నాం. మిస్టర్ యువర్ అండర్ అరెస్ట్, కానిస్టేబుల్ అది తీసుకురండి. ఆగండి, ఈ హత్య చేసింది సీను కాదు. అతను కాదా, మరెవరు? నేను. జానకి! అవును వీరుడు, బుల్లిరాజుని నేనే చంపాను. నువ్వు? నువ్వు చంపావా? నేనమ్మ. అవును, నా మనవరాలికి సీనుకి పెళ్లి చేయాలంటే వీళ్ళెవరూ ఒప్పుకోలేదు. చూస్తూ చూస్తూ వాళ్ళ ప్రేమని బలి చేయలేకపోయాను. బుల్లిరాజు దగ్గరికి వచ్చి వాళ్ల పెళ్లికి సహకరించమని ఎంతో ప్రాధాన్యపడ్డాను. అతను అందుకు ఒప్పుకోలేదు సరికదా. చాలా అసభ్యంగా ఒక్క రాత్రి సౌందర్య తనతో గడిపిన తర్వాత సీనుకిచ్చి పెళ్లి చేసుకోమన్నాడు. నాలో ఆవేశం పొంగింది, ఏం చేస్తున్నానో నాకే తెలియలేదు. అక్కడ ఉన్న ఇనుపు లైట్ స్టాండ్ తో బలంగా బుల్లిరాజు నెత్తి మీద కొట్టాను. ఆ తర్వాత గాని నేను చేసిందేమిటో నాకు తెలియలేదు, కానీ అప్పటికే అతని ప్రాణాలు పోయాయి. వెంటనే శవాన్ని అక్కడి నుంచి తరలించి చెరువులో తోయించాను. ఇన్స్పెక్టర్ గారు, జరిగింది చెప్పాను, ఇందులో ఎవరి ప్రమేయం లేదు, ఈ హత్య చేసింది నేను, నన్ను అరెస్ట్ చేయండి. ఐ సి, అలాగా. కానిస్టేబుల్స్ ఆమెను అరెస్ట్ చేసి తీసుకురండి, ఈ బాడీని పోస్ట్ మార్టం పంపించండి. వాళ్ళందరూ వదిలేయండి. వేదిరాజు గారు, మీరు ఒకసారి స్టేషన్కి వచ్చి స్టేట్మెంట్ ఇవ్వండి. చెప్పు జానకి, ఏం చేయాలో చెప్పు. నా మెళ్ళో ఉరితాడు పడేలోగా నా మనవరాలి మెళ్ళో నీ మనవుడు పసుపుతాడు కట్టాలి. అలాంటి మాట్లాడకు జానకి, నేను భరించలేను. నీకేమీ కాదు, పట్టం వెళ్ళి మంచి లాయర్ని మాట్లాడతాను, ఎలాగైనా సరే నిన్ను బయటికి తీసుకొస్తాను. నువ్వు నన్ను కాపాడే ప్రయత్నం చేస్తే నీ మనవుడు ఉరికంబం ఎక్కుతాడు. ఏమిటో అనేది, ఈ హత్య నేను చేయలేదు. మరి సౌందర్యని పెళ్లి చేసుకుంటే నిన్ను చంపేస్తానని బుల్లిరాజుని గుడిలో బెదిరించాడు కూడా సీను. ఈ పరిస్థితుల్లో సీనుని అరెస్ట్ చేస్తే సాక్ష్యాలన్నీ అతన్నే హంతకుడిగా నిరూపిస్తాయి, సీనుకి శిక్ష పడితే నా మనవరాలి గుండె పగిలిపోతుంది. అందుకే ఆ జంట దూరం కాకూడదని, ఈ హత్య నేనే చేశానని నేరం నా మీద వేసుకున్నాను. జానకి, నా మనవణ్ణి బతికించడం కోసం నువ్వు ఉరికమ్మ ఎక్కుతావా? లేదు వీరు, నీ మనవణ్ణి బ్రతికించడం కోసమే కాదు, ప్రేమని బ్రతికించడం కోసం, ప్రేమికుల్ని కలపడం కోసం. జానకి, మనుషులు శాశ్వతం కాదు వీరు, ప్రేమ ఒక్కటే శాశ్వతం. మన ప్రాణాలిచ్చైనా ప్రేమని బ్రతికించాలి, వాడిని దంపతులు చెయ్యాలి, అదే నా కోరిక. చేస్తావు కదూ? చెయ్యని నేరానికి జానకి శిక్షను పెంచడం నేను భరించలేదు. ఆమె చేసిన త్యాగానికి మన కుటుంబం మొత్తం తరతరాలుగా సేవ చేసిన ఆమె రుణం తీరు. మనం వెంటనే పట్టణం వెళ్ళి మంచి లాయర్ని మాట్లాడు. నా ఆస్తి మొత్తం పోయినా సరే జానకిని మాత్రం కాపాడాలి. ఏ మనవరాలి కోసమైతే నా ఒక్కగానొక్క కొడుకుని పొట్టలు పెట్టుకుని నా కడుపులో చిచ్చిందో ఆ మనవరాలి ఇంకా బతకడానికి లేదు. అది ఎక్కడ కనపడితే అక్కడ ముక్కల ముక్కల కింద నరికేయండి. అభం శుభం తెలియని నా చెల్లిని పెళ్లి చేసుకుంటాను నమ్మించి మోసం చేస్తావా? నువ్వు వేరే పెళ్లి చేసుకుంటావు తెలుసు కూడా,
నీకు ఏ అపకారం తలపెట్టకుండా తను ఆత్మహత్య చేసుకోబోయిందిరా నా చెల్లెలు. అలాంటి మంచి పిల్లకి ద్రోహం చేయడానికి మరసల వచ్చిందిరా. పుల్లిరాజుని జానకమ్మ చంపేసిందనుకుని సౌందర్యని సీనుని చంపమని పనుషుల్ని పంపిస్తున్నాడు పెద్దరాజు. ఇప్పుడు ఈయన బ్రతుకున్న విషయం తెలియకపోతే సౌందర్యని సీనుని వాళ్ళు ఖచ్చితంగా చంపేస్తారు. వాళ్ళు పోతే జానకమ్మ వేరే ధర బ్రతకలేరన్నయ్య. పుల్లిరాజు నన్ను పెళ్లి చేసుకుపోయినా పర్వాలేదు, నా జీవితం నాశనం అయిపోయినా పర్వాలేదు, ఇంతమంది చావులి కాడు నేను కాకూడదన్నయ్యా. పుల్లిరాజు బ్రతికే ఉన్నాడన్న విషయం పెద్దరాజుకి చెప్పండి అన్నయ్యా, చెప్పండి. వినరా వేను, ఇంత జరిగినా అది ఇంకా నీ మంచి కోరుకుంటాను. ఇప్పటికైనా కళ్ళు తెరు. రే ఈ నీడి బాబు కప్ప చెప్పండిరా. ప్రెసిడెంట్ గారి మనుషులు సౌందర్యం తీసిపోతున్నారు, మన సీని గారి స్నేహితులు ఆలతో కలబట్టారు. రండి రండి. నా కడుపులో చెరబుట్టే కదంటరా, ఇంతకన్నా నువ్వు చచ్చిన బాగుండే. నువ్వు నిజంగా చచ్చావనుకుని ఆ పిల్లలు కూడా చంపేమని మనుషులు పంపించారు కదంటరా. అమ్మా గౌరీ, మా ఊరు చేసిన ఏదో పనికి నేను క్షమాపణ కోరుకుంటానమ్మా. పెద్దవారు అంత మాట అనకండి. ఏంట్రా సిగ్గు లేకుండా ఇంకా నిలబడదొస్తావు? లగెత్తులు పోలీస్ స్టేషన్కి వెళ్ళి నేను ఇంకా బతికుండే తెచ్చాను అని చెప్పి జానకమ్మని ఇడిపించుకురా. ఆ పిల్లకేం కాకుండా నేను చూసుకుంటా, అక్కడ నిలబడతావురా పో. అడుగు ముందుకు వేశారో తలకాయలు పుచ్చకాయలా ఎగిరిపోతాయి. బాబు మీరు ఇక్కడే ఉండండి, వాళ్ళ అంచు చూస్తాను. ఒరే పెద్దరాజు, నీ బలగాన్ని వెంటేసుకొస్తే నేను బెదిరిపోయి నా మనవుణ్ణి మనవరాలి నీకు అప్పగిస్తాననుకున్నావురా? ఆలస్యం తగ్గించే కాస్త నేను చెప్పే తెలవయా? దమ్ములుంటే మగాడు ఉన్నవాడు ముందుకు రండిరా, ఈ వేరే ధర సత్తాయిలతో చూపిస్తాను. ఇప్పించుకోండి బాబు. నేను అమ్మాయి మీరేలెక్కడే ఎక్కడ మీరు వేరే సంగతి ఏం చూస్తాను? తాతయ్య నువ్వు ఎక్కడే తాతయ్య పెద్దరాజు ఎగిరిపోతుంది. ఎక్కడెక్కడ వస్తున్నాను అరే.
నా మనవడు మనవరాలు ప్రేమ పౌరాల్లో ఎగిరిపోయారా? వాళ్ళ పెళ్లి ఎవడాపుతాడో ఇప్పుడు ఆపండిరా. వీరుడు, నేనే వాళ్ళని దింపేశాను. వీరుడు, నీకు ఇచ్చిన మాటను కనీసం ఇప్పుడైనా నిలబెట్టుకుందాం అనుకుంటే ఎందుకు దించావు జానకి? బుల్లిరాజు బతికేనాడు తాతయ్య. బుల్లిరాజు బతికే ఉన్నాడా? అదిగో దీక్షాపల్లా ఉన్నాడు బాలుడు గారు. బుల్లిరాజు నీ అల్లుడా? అవును వీరయ్యా, మా ఊరు పెళ్లి చేసుకోవాల్సిందే జానకమ్మ గారి మనవరాలి కాదు, ఈ పంతులు గారు కూతుర్ని. వచ్చానేమో నువ్వు ఖర్చు మాట్లాడుతున్నారండి. అందరం కలిసి పెళ్లి ఏర్పాట్లు అక్కడే చేద్దాం. ఈ కథ భరిస్తానులే. పదండి.